ఇప్పుడు ఈ హుజూరాబాద్ లో ఏమో నడుస్తున్నాడా ఎలక్షన్ ఇటాలనుకున్నా మన కేసీఆర్ నడుస్తున్నాయి సార్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో వస్తున్నారా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమో రాలేదు ఇటాలయేంద్ర గారు అప్పుడు ఆయన 6 సార్లు గెలిచిండు కేసీఆర్ గారు తీసేసిండు ఇటాలయన బంద్ అయిపోయిండు ఇక ఆయన పశాన ఆయన చేసుకుంటారు వీళ్ళ పశాన వీళ్ళు చేసుకుంటారు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నారు ఎమ్మెల్యే నిలబెట్టారు క్యాండిడేట్ ను టీఆర్ఎస్ వాళ్ళు నిలబెట్టలేదు క్యాండిడేట్ రాలేదు గుర్తింపు లేదు టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం పశాన చేసుకుంటారు కారు గుర్తుకు ఓటు వేయాలని వీళ్ళు మరి పువ్వు గుర్తులు ఇక ఇటాలయేంద్ర గారు వాళ్ళే కదా గుర్తింపు అయింది ఇక ఆయన తిరుగుతాడు వీళ్ళు తిరుగుతాడు అయితే ఇప్పుడు చాలా మంది ఇటాలయేంద్ర సారు టీఆర్ఎస్ లకి బయటకు వచ్చింది కదా అది నిజమే అంటావా భూమిలో దానిలో వెళ్ళే బయటకు వచ్చినట్టు నిజమేనా అది మరి భూములలోకి వెళ్ళే కేసీఆర్ అనే వ్యక్తి సార్ అంటే ఆయన ఏం మోసం చేసాను కానీ ఇలాకి వెళ్ళి బయట తీసేసాను అని తెలిసింది సార్ చేసిన తర్వాత ఇక మరి లోగా అనుకుంటాను ఈయన మీద నింద దొరికించుకోవాలని బీజేపీలో పోయినా అంటాను అంటే చేస్తాడు అంటావా రాజేందర్ సార్ అట్లా మరి వాస్తవంగా అయితే నువ్వు చూసినంత వరకు ఇక్కడ ఈ ఇలాకలో 6 సార్లు గెలిచినట్టు కదా చూసినంత వరకు ఎట్లా అనిపిస్తుంది ఇక మనం చూడండి చెప్తాం సార్ అది మనం చూడండి ఆయన మీద మనం ఏమన్నా ఆయన చేసింది చేయలేదు మనం చేసింది అని చెప్పదు చేయాలని చెప్పాలి సార్ అది అది వాస్తవం అయితే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వాళ్ళు అట్లా అన్నారు కదా అది అయిపోయింది పోయింది అది పోయినాక మళ్ళీ ఏమంటారు ఇప్పుడు కొత్తగా అంటే దళిత బంధు అని చెప్పేసి 10 లక్షలు ఇస్తాం మేము హుజూరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి అన్నారు ఇస్తారంట కేసీఆర్ సార్ 10 లక్షలు మరి ఇప్పుడు ఇవ్వకుండా వీళ్ళు దళితులు ఇవ్వకుంటారు సార్ ఇప్పుడు మోకొచ్చింది ఇక్కడ హుజూరాబాద్ అలా మీటింగ్ పెడతాడు హుజూరాబాద్ నియోజకవర్గానికి కేసీఆర్ పీటీఎస్ పెద్దపీట వేసిండు ఇవ్వకుండా వీళ్ళు దళితులు ఇవ్వకుంటారు ఇవ్వాలి అది నెరవేర్చుకోవాలి అది సిస్టమ్ సార్ 3 ఎకరాల భూమి ఇస్తాను దళితులకు మరి ఊకున్నారు కదా మరి మరి ఇప్పుడు వీళ్ళు ఊకుంటే ఇక దళితులు అంతే అన్నట్టు సార్ అంటే అప్పుడు అదే 3 ఎకరాలు ఇస్తాను కదా 3 ఎకరాలు అన్నాడు డెవలప్మెంట్ అన్నాడు కేసీఆర్ సార్ మరి ఇప్పుడు ఇది చూద్దాం అంటాను కాబట్టి నేను పెద్ద ఎత్తున హైదరాబాద్ పత్రి భవనంలో వీళ్ళందరినీ పిలిపించుకొని ఊరుకున్నారని పిలిచుకొని మాట ఇచ్చిండు పేపర్లు మోగుతాయి చూస్తాను మరి దానివల్ల కేసీఆర్ ఇయ్యాలన్నమాట తప్పకుండా అయితే మళ్ళీ ఇంకోటి ఏంది గొల్ల కుర్మలకు ఫస్ట్ విడత గోల్డ్ ఇచ్చిన ఇప్పుడు 2వ విడత కూడా ఇస్తా ఈడికెళ్ళి స్టార్ట్ చేస్తా అంటున్నాడు మళ్ళీ అది ఇస్తారంట పెళ్ళిగా మా ఊరు గొల్లందరూ వెళ్ళు ఏనాడు నీ ఆడికి 4 వేల చందుపూర్ వెళ్ళాడు కూడా ఇంకోటి వెళ్ళాడు 4 వెళ్ళాడు గొర్రవసానికి అరే అక్కడ వేరే రాష్ట్రాలకు పోయి పోయి ఆడ కొడితే పడకసుకుంటారు మంచి దొరుకుతున్నాడు నాశనకం ఉన్నాడు ఇక వాళ్ళు చేసుకుంటారు సార్ వీళ్ళు వీళ్ళే మనిషికి 35 వేలు డీడీ కట్టాలి పడతానట 30 వేలు అన్నారు కదా ఫస్ట్ విడతల కొరకు డీడీ కట్టాలంటే 20 కొరకు మళ్ళీ కొన్ని 1000 రూపాయలు పెంచినట అరే సరిపోతలేం పైసలు పెంచితే మళ్ళీ కొంచెం డీడీ పెంచినట కాదు ఇప్పుడు ఇంకోటి ఏంది బాపు ఇక్కడ మళ్ళీ పైసలు కూడా వంచుతున్నారు బిర్యానీ వంచుతున్నారు కొంతమంది పైసలు బిర్యానీ తీసుకుంటారంట ఏ పటేళ్ళు పార్టీ వాళ్ళని కాదు కానీ పంచుతున్నారంట అందరు ఇక ఎవరు వచ్చారు వంచుతున్నారు మీరు నమ్మునమ్మండి నేను స్పష్టంగా నేను 20 సంవత్సరాల నుంచి నాకు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు దామోదర్ రెడ్డి టీడీపీ వెళ్ళినప్పుడు సస్తాంగి 20 వేలు దామోరెడ్డి వేసుకున్నాం మేము ఒకసారి దామోరెడ్డి ఆయన వేయండు 2 వేలు ఒక్కసారి పార్టీ పెట్టాం కానీ నేను పక్క టీఆర్ఎస్ కోసం మారాను నేను ఇప్పుడు అదే పార్టీ నేను అప్పుడు అదే పార్టీ నేను టీఆర్ఎస్ పార్టీ మాట్లాడు ఎంతో మంది మా దోస్తులు అందరూ నా కార్యకర్తలు అందరూ 20 వేలు అంటే పువ్వు గుర్తు వేలు నా రమ్మని బాధ పెట్టి నేను రాను నా కార్ అంటే ఇష్టం నా సార్ అంటే ఇష్టం నేను మొత్తం పార్టీ మారని చెప్పాను సార్ ఇది వాస్తవం ఇవాళ బిర్యానీ ప్యాకెట్ ఎవరు పెట్టింది మన చూడలేదు మన పార్టీ మా పార్టీకి ఒక ఎమ్మెల్యే గీన క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత మేము తిరుగుతుంటే అప్పుడు ఆయనతో తిన్న తర్వాత చెప్తాం మేము ఇక పార్టీ పెట్టే మాకు ఎమ్మెల్యే గుర్తింపు కాదు పువ్వు గుర్తులు తిరుగుతారు ఇక మనకు అలాగే లేదు అది మనకు సంబంధం లేదు పువ్వుకు మనకు సంబంధం లేదు నా కార్యకర్తలు నా పాడ మిత్రులు నీసంటే అన్న నువ్వు సీనియర్ కార్యకర్త నువ్వు రావాలని సో నేను రాని వాళ్ళకి తెగింపు చేశాను పిల్లలు ఇటాయిలు ఇంకా మా సొంతలో ఇటు కారు దిక్కను సార్ ఇప్పుడు ఈ కెన్సుడే గెలుస్తున్నట్టు అన్ని తెలిసి మీ కారు గెలుస్తుంటావా మీ కరెంట్ అవన్నీ మీ కరెంట్ అని అంజాదెత్తగలుగుతుందని ఏది గెలుపు సార్ మీ కరెంట్ అని వాడు మీ కరెంట్ ఏం చెప్ప ఏది గెలుతాను నువ్వు కారు గుర్తా అంటే కదా నేను అదే ఏది గెలుతాను మీ కారు నా కారు కాదు సార్ ఏది గెలుతాను అంటే సార్ ఇప్పుడు కారు పక్కకు పెడదాం కేంద్రంలో మొత్తం రాష్ట్రంలో మొత్తం కారు ఉన్నది కదా ఇప్పుడు హుజూరాబాద్ లో చూద్దాం హుజూరాబాద్ అంటే మొన్నటి వరకు ఈయన ఈటెల రాజేందర్ సార్ అయితే కాలనే ఉండే వ్యక్తి పరంగా నీకు గెలిచే ఉండొచ్చు కాలనే కాబట్టి వ్యక్తి పరంగా ఏది గెలుస్తుండొచ్చు అనుకుంటున్నావు ఇక నేను ఏం చెప్తా సార్ పరకరం అంటే ఇప్పుడు సరే సారు మంచి పనులు చేసింది మాకు అన్ని పనులు మంచి పనులు చేసుకుని మంచి సారే మంచి వ్యక్తి మా పానం కోసి పీడేసాను ఆయనకు నిన్న రాకసూత తల కోసి పీడి 20 నేను ఇంత 60 వేల మనిషిని కదా సార్ అంటే మా అయ్యమ్మ మాకు గుండె వెళ్ళినాడు సార్ నేను చూపితే గెలదు పెట్టండి కాదు 2 వేల ఒక్కట్లా ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన నింపుకుండా ఇలా ఫోటో ఉన్నది కదా ఫోన్ ఒకసారి బాబు తగ్గిన చూపిస్తా బండొత్తుందా ఉన్నాడు అది అటువంటి మా సార్ ఆయన కానీ కాకపోతే మేము సార్ బొమ్మ చెప్పలేదు ఇక సార్ పోయిన దానికి మేము చెప్తాం తమ్ముడు ఇక మాకు ప్రాణం 20 వేల కానీ మాకు ఆయన అంత నా భార్య కూలిపోతుందా నా ఇంట తిని ఆయన ఇంట ఎగిరినాం
కూలిపోయిన పది వేలు పడుకుని నల్గొండ మీడియా పోయినా, కానీ రూపాయలు అద్దె పొందే సాడుతాను నేను. 20,000 పోరాటం చేసి ఉద్యమం చేసి అడ్డం పడి ప్రెస్ కొడుకు రెక్కసు కొట్టుకున్నా, రూపాయి బిల్లే నేను సాడుతాను తిల్లే. మరి ఇంకేం చేయాలి సార్ చెప్పరా? ఇప్పుడు ఇప్పటి వరకు అయితే అభివృద్ధి బాగానే చేసిండు, ఇప్పుడు గుర్తింపు సరే చెప్పాలి కానీ సరే చెప్పాలి కానీ అయితే విషయం ఏంటంటే సార్, మేము ఇక పార్టీ కోసానికి నేను పనిచేసుకునే పోతే నాకు పార్టీ అంటే సార్ ఉన్నంత వరకు, నా కోసం ఉన్నంత వరకు, కేసీఆర్ ఉన్నంత వరకు నేను టీఆర్ఎస్ పార్టీకి పనితే సార్, నేను ఇంకా పార్టీ మారితే విలువ ఉంటా ఉండదు సార్. ఒకటి దిక్కు ఉంటే ఒక దిక్కు ఉండాలి, వాడినామా ఇటు వినామాడు కాకపోతే కాకపోతే నేనైతే ఇప్పుడైతే కార్గా పని చేస్తా, ఇట్లా సరే మొత్తం మంచి పనులు చేసి ఇవన్నీ ఆయన చేసిన రోడ్డు అనేది మాకు ఈ రోడ్డు లెవెల్ సార్ చేసిన రోడ్డు అనేది మర్చిపోతాము మర్చిపోము కాదు బాబు. ఒక్క ముచ్చటాడుతుంది లాస్ట్ కదా, ఇప్పుడు వాడకట్టు కాడ ఆడియడం మనం ఇప్పుడు పొద్దుమీకి తాగేటప్పుడు కొంతమంది తాగడం అలవాటు ఉంటే కొంతమంది ఇప్పుడు కొంతమంది వాడకట్టు కాడ మాట్లాడుకుంటారు. మీ దోతులు అందరూ ఏమంటారు? పేరు ఎక్కువ ఏమి వినిపిస్తుంది అటేనా? అటే అయితే మొత్తం మీద అయితే ఏదైనా పార్టీ మొత్తం మీద ఒక పార్టీ మంచి మెజార్టీతో గెలుపుతుంది అయితే అంతే.